ఈ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటనను చూడాలి మనం కోతి కోవిడ్ నిబంధనలు బేఖాతారు కోతి అంత్యక్రియలకు పదిహేను వందల మంది హాజరైనట్టు మరి ఈ కోతి ఇంకోతిది సర్పంచ్ అయింది ఓ గ్రామంలో కోతి మృతి చెందగా దాని అంత్యక్రియలకు భారీ సంఖ్యలో జనం హాజరవడం చర్చనీయాంశంగా మారింది కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా పదిహేను వందల మంది అంత్యక్రియలకు హాజరవడం గమనార్హం ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి రాజ్గఢ్ జిల్లా దలుపురా గ్రామంలో వానరం మృతి చెందగా గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన దానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు హరిసింగ్ అనే ఓ వ్యక్తి ఏకంగా గుండు చేయించుకొని కోతికి దహన సంస్కారాలు నిర్వహించాడు ఇంతటితో ఆగకుండా గ్రామస్తులందరూ డబ్బు పోగేసుకొని పదిహేను వందల మందికి సరిపడా భోజనాలు వండి వడ్డించారు ఈ కార్యక్రమంలో మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం పలు నిబంధనలు విధించింది ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు కరోనా నిబంధనలు ఉల్లంఘించడం కింద కేసులు నమోదు చేసి అంత్యక్రియలు ప్రధాన పాత్ర పోషించిన ఇద్దరు అరెస్ట్ చేశారు మరికొందరిపై చర్యలకు ఉపక్రమించారంటూ ఇగో కోతి అంత్యక్రియలకు సంబంధించినటువంటి కోతి అంత్రి చూడచ్చు రైట్ చాగో గది కోతి చనిపోతే ఇట్లా చేసిరట మొత్తానికి కోతి అంత్యక్రియలు కొ పదిహేను వందల మందిని పరేక్ష చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వాస్తవానికి కూడా సరే కోతులైనా ఎవరైనా అన్ని జీవి అంటే అన్నిటికీ సమానమైన స్వేచ్ఛ ఉండాలి కాకపోతే ఏంటంటే ఈ కోవిడ్ పరిస్థితుల్లో కోతి తెచ్చినటువంటి కొత్త పంచాయతీలు ఎక్కువ ఉంది ఇది